మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ బేతేల్ బాప్తిస్ట్ పరిచర్య ద్వారా మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి మేము ఇష్టపడుతూ దేవుడిచ్చిన అవకాశం బట్టి దేవునికి వందనాలు తెలియచేస్తూ ఉన్నారు ఈరోజు జీవగ్రంథంలోంచి దేవుని వాక్యాన్ని పరిశీలన చేద్దాం మూలవాక్యంగా అపోస్తుల కార్యాలయ గ్రంథం దయచేసి మీ వద్ద పరిశుద్ధ గ్రంథం ఉన్నట్లయితే అపస్తుల కార్యాల గ్రంథం రెండవ అధ్యాయము నలభై ఒకటి నుంచి నలభై ఐదు వచనాల వరకు ఉన్న వాక్య భాగాన్ని నేను మీ ముందుంచి వాక్యాన్ని మీకు బోధించాలని ఆశపడుతున్నాను అపస్తుల కార్యాల గ్రంథము రెండవ అధ్యాయము నలభై ఒకటో వచ్చి నుంచి నలభై ఐదు వచనాల వరకు ఉన్న వాక్యాన్ని నేను చదువుతున్నాను కాబట్టి అతని వాక్యము అని అంగీకరించిన వారు బాప్తిజం పొందిరి ఆ దిన ముందు ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడేది వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచిటి అందును ప్రార్థన చేయటందును ఎడతెగకుండిరి అప్పుడు ప్రతి వానికి భయం కలుగును మరియు అనేక మహత్కార్యములు శుచక్రియలను అపోస్తుల ద్వారా జరిగిన విశ్వసించిన వారందరూ ఏకంగా కూడి తాముకు కలిగినంతయు సమిష్టిగా ఉంచుకుని ఇవి కాక వారు తమ చిరస్థిరాస్తులను నమ్మి అందరికి వారి వారి అక్కల కొరది పంచిపెట్టేది ప్రియదేవుని బిడ్డారా దేవుని వాక్యాన్ని మనము చేద్దాం అపోస్తుల కార్యాల గ్రంథము యాక్ట్స్ అపోస్తుల కార్యాల గ్రంథం అనేది హిస్టారికల్ బుక్ చారిత్రాత్మక గ్రంథం ఈ గ్రంథంలో ఆది సంఘము స్థాపించబడినప్పుడు ఆది సంఘము స్థాపించబడి ఫస్ట్ చర్చ్ ఎస్టాబ్లిష్ చేయబడిన తర్వాత స్వాత ఏ రీతిగా విస్తరించింది సంఘాలు ఏ రీతిగా కట్టబడ్డాయి అపస్తులు భక్తుల ద్వారా దేవుడు ఎటువంటి కార్యాలు చేశాడో ఈ విషయాలన్నీ అపస్తుల కార్యాల గ్రంథంలో ఒక చారిత్రాత్మక గ్రంథంగా ఈ విషయాలు గ్రంథంలో తెలియజేయబడ్డాయి ఈ గ్రంథంలో మూలవాక్యంగా అపస్తుల కార్యాల గ్రంథం మనము రెండవ అధ్యాయము నలభై ఒకటి నుంచి నలభై ఐదు వచ్చినాల వరకు ఆది సంఘం ఎలా ప్రారంభించబడిందో ఈ విషయాలు మనకి అర్థమవుతూ ఉన్నాయి ఇక్కడ మనం గమనిస్తే చూడండి నలభై ఒకటో వచ్చిన మనం చూస్తే అతను వాక్యమును అంగీకరించిన వారు బాప్తిజము పొందిరి ఆ దినముందు ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడరి అని ఉంది ఈరోజు ఉంచాలని ఆశపడుతున్నాను లేక నాలుగు విషయాలను నాలుగు అంశాలను మీకు తెలియచేయడానికి నేను ఇష్టపడుతున్నాను ఒకటి మనందరూ పాపులం అని గ్రహించాలి నెంబర్ వన్ ఒకటి మనం పాపులం పాపి పాపుగానే ఉండకూడదు కదా పాపి రెండవది పరిశుద్ధుడిగా మార్చబడాలి ఈ పరిశుద్ధుడు పరిశుద్ధుడిగా ఉండి అలాగే ఆగిపోవటం కాదు కానీ పాపి పరిశుద్ధుడిగా మార్చబడాలి పరిశుద్ధుడు పరిపూర్ణుడిగా మార్చబడాలి ఈ పరిపూర్ణుడు సహకారిగా మార్చబడాలి ఈ నాలుగు అంశాలు నేను మీ ముందు ఉంచుతున్నాను చూడండి మొదటి మాటిగా మనం చూస్తే ఇక్కడ నలభై ఒకటో వచ్చినలో అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిజం పొందారు ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడ్డారు ఉంది అపోజిట్ అయిన పౌ పేతురు స్వార్థ ప్రటిస్తున్నప్పుడు చాలామంది అక్కడున్నారు అక్కడ వారిలో పాపులు చాలామంది ఉన్నారు దేవుని ఎరగని వారు చాలామంది ఉన్నారు ఒక మాట చెప్పాలంటే రక్షణ పొందిన వారు చాలామంది ఉన్నారు వారందరినీ ఒక మాటగా చెప్పాలంటే పాపులు అని మనం అని మనం చెప్పవచ్చు నిజంగా మనందరం ఎలా పాపులుగా పిలవబడుతున్నాం బైబిల్ గ్రంథంలో అపోజిడ్ అయిన పౌలు గారు పత్రికలో ఒక మాట స్పష్టంగా తెలియజేశాడు ఆయన అన్నమాట ఏంటంటే ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేక పోతున్నారు ఆ దేశస్థుడు ఈ దేశస్థుడు అని లేదు ఆ భాష మాట్లాడే వ్యక్తి ఈ భాష మాట్లాడే వ్యక్తి లేదు కులం లేదు మతం లేదు రంగు భేదం లేదు భాషా భేదం లేదు ప్రిలారా ప్రాంతీయ భేదం కూడా లేదు ప్రతి ఒక్కరూ పాపులే ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అన్నాడు అంటే అర్థమేంటి ప్రతి పాపి తాను చేసే పాపమును బట్టి పాప ప్రతిఫలంగా దేవుని మహిమను కోల్పోతున్నారు అనగా దేవుడిచ్చే రక్షణను కోల్పోతున్నారు అని పౌలు భక్తుడు తేటగా తెలియచేశాడు ప్రిల్లరా ఇక్కడ వాక్యంలో మనం చూస్తే పేతురు కూడా అక్కడ చాలామంది ఉన్నారు ఆది సంఘం ఎలా స్థాపించబడింది మూడు వేల మంది ఎలా రక్షణ పొందారంటే ఆ మూడు వేల మంది ఒక్కసారిగా ఊరికే రక్షణ పొందలేదు పేతురు భక్తుడు సువార్తను ప్రకటించాడంట పై వాక్య భాగాన్ని మనం చూస్తే ఆది అపస్తుల కార్యాలయ గ్రంథం రెండవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచ్చినాలో అక్కడ మాట పేతురు అంటున్నాడు మీరు మారు మనసు పొంది పాపక్షమాప నిమిత్తము ప్రతివాడు ఏసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందండి అని గారు సువార్తను ప్రకటించారు కొన్ని లక్షల మంది అక్కడ ఉంటే పేతురు గారు ప్రకటించిన స్వార్త ఏంటంటే భక్తుడు ఏం చెప్పాయంటే అందరితో మీరు మారు మనసు పొందండి మీరు పాపక్షమాపణ పొందండి ప్రతి ఒక్కరు ఏసుక్రీస్తు నామంలో బాప్తిజము పొందండి అని అడాడైనా మనం రక్షణ పొందాలి అంటే పరలోకానికి మనం వెళ్ళాలంటే మన అందరిలో కూడా కామన్గా ఈ మూడు లక్షణాలు ఉండాలి ఉండాలి మన మారు మనస్సు పొందాలి అంటే మన మనస్సు మార్చబడాలి పాపంతో ఉన్న ఈ మనస్సు మార్చబడాలి ఈ మనస్సు ఏసే మనస్సుగా మార్చబడాలి మనస్సులో మార్పు ప్రవక్తంలో మార్పు నడవడికలో మార్పు దిద్దుబాటు మనలో ఉండాలి ప్రియుల అందుకే పేదలు అక్కడ ఉన్నవారు అందరితో ఏమన్నా అంటే మీరు మారు మనస్సు పొంది రెండవది ప్రతి ఒక్కరూ పాపక్షమాపణ పొందాలి ఏసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందాలి దేవుని బిడ్డారా ఈ మాటలు వింటున్నా మీరు మారు మనసు పొందారా మీ మనస్సును మార్చుకున్నారా జన్మతః కర్మతః పాపాలు మనలో ఉన్నాయి కదా ప్రభు ఇచ్చే పాపక్షేమాపణ పొందుకున్నారా యేసు ప్రభు నామంలో బాప్తిజం పొందారా ఈ మూడు లక్షణాలు మీలో ఉంటే మీరు కూడా రక్షణ పొందినట్టే మారు మనసు పాపక్షమాపణ బాప్తిజం అనే అనుభవాలు మీలో ఉన్నట్లయితే మీరు కూడా దేవుని రాజ్యానికి అర్హులు ప్రభు రాజ్యానికి మీరు కూడా యోగ్యులు అని నేను చెప్పగలను పేరు ఎప్పుడైతే ఈ మాటలు చెప్పాడో ప్రియదేవుని బిడ్డారా ఈ మాటలు విన్నవారు దేవుని వాక్యాన్ని అంగీకరించా పరిశుద్ధాత్మ కార్యం జరిగింది అక్కడ ఆ సందర్భంలో జరిగిన గొప్ప అద్భుతం ఏంటంటే ఎప్పుడైతే సువాత ప్రకటించబడిందో ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు బలమైన కార్యం చేశాడో దేవుని బిడ్డలారా అక్కడ ఉన్నవారిలో అనేకులు రక్షణ పొందారు ఎంతమంది రక్షణ పొందారంటే నలభై ఒకటో వచ్చిన ఉంది అతను వాక్యమును అంగీకరించిన వారు బాప్తిజం పొందిరి ఆ దినమందు ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడ్డారు ఇది ఎంతో గొప్ప అద్భుతం అండి ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి చాలామంది రోగులకు స్వస్థ వస్తే అద్భుతం అంటారు భూ సంబంధమైన కార్యాలు శరీర సంబంధమైన అద్భుతాలు జరిగితే అద్భుతాలు అంటారు ఈ శరీర సంబంధమైన కన్నా అద్భుతాలకన్నా కన్నా దయ్యాలు ఎలగొట్టడం కన్నా లేక ప్రాస్పర్టీ గాసుపులు అంటారు అంటే ఏంటి అర్థం మీరు ప్రభువు నమ్ముకుంటే గొప్పవారైపోతారు మీరు ప్రభుని నమ్ముకుంటే ధనవంతులైపోతారన్న బోధలు కూడా చాలా ఉన్నాయి ఇవన్నీ అద్భుతమా అంటే కాదని నేను అంటలేదు కానీ అన్నిటికన్నా గొప్ప అద్భుతం ఏంటి యేసు వారు ఉన్నారు ఒక చక్కని మాట తొంభై తొమ్మిది మంది నీతిమంతుల విషయంలో కలుగు సంతోషం కన్నా ఒక పాపి మారు మనసు పొందితే పరలోకంలో సంతోషం అధికము అని ప్రభు చెప్పారు ఈరోజు దేవుడు ఇష్టపడేది ఏంటంటే ఒక పాపి పరిశుద్ధుడిగా మార్చబడాలి ఒక పాపి క్షమాపణ పొందుకోవాలి ఒక పాపి దేవుని రాజ్యానికి నడిపించబడాలి ఒక పాపి దేవుని రాజ్యానికి హక్కుదారుడిగా చేయబడాలి రక్షణ పొందాలి ఒక వ్యక్తి రక్షణ పొందితే అదే గొప్ప అద్భుతం ఇక్కడ సందర్భంలో ఒక వ్యక్తి కాదండి పేతురు అపస్తుల కార్యాలయ గ్రంథంలో వాక్యం ప్రకటిస్తున్నప్పుడు ఒక వ్యక్తి కాదు మూడు వేల మంది రక్షణ పొందారా తొంభై తొమ్మిది మంది నీతిమంతుల విషయంలో కలుగు సంతోషం కన్నా ఒక పాపి మారు మనసు పొందితే పరలోకంలో అధిక సంతోషం అని దేవుడు చెప్పినప్పుడు ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోకంలో సంతోషమైతే పేతురు స్వార్థను ప్రకటించినప్పుడు మూడు వేల మంది రక్షణ పొందారంటే ఎంత గొప్ప సంతోషమో ఏ ఒకవేళ మీరు రక్షణ పొందని వారైతే రక్షణ పొందాలి వాక్య భాగంలో మొదటి మాట పాపి పరివర్తన చెందాలి మారు మనసు పాపక్షమాపణ పొంది బాప్తిజం పొందాలి ఒకటి పాపి పాపిగా ఉండక రెండోది పాపి పరిశుద్ధుడిగా చేయబడాలి ఈ సందర్భంలో మూడు వేల మంది పరిశుద్ధులుగా చేయబడ్డారు దేవుని వలన దేవుని చేత ఆయన రక్తంలో కడగబడిన వారుగా ఈ సందర్భంలో పేతుడు భక్తుడు స్వార్త ప్రకటించినప్పుడు అక్కడికక్కడే మూడు వేల మంది పరిశుద్ధులుగా మార్చబడ్డారు ఒక పాపి పాపిగా ఉంటే దేవునికి ఎంత మాత్రము మహిమ కాదు ఒక పాపి పాపిగానే నశించిపోతే దేవుని నామానికి ఎంత మాత్రము ఘనత లేదు కానీ రెండో అంశం నేను చెప్తున్నాను పాపి పరిశుద్ధుడుగా మార్చబడాలి మూడు వేల మంది సువార్తను విన్న మూడు వేల మంది ఒకప్పుడు పాపులే కానీ పేతురు గారి ప్రకటించిన సువార్తను విని వేసే వాక్యాన్ని అంగీకరించి రక్షణ పొంది పాపులందరూ పరిశుద్ధులుగా మార్చబడ్డారు మూడు వేల మంది పరిశుద్ధులుగా చేపడ్డారు అయితే ఒక ప్రశ్న హౌ కెన్ ఎ సిన్నర్ చేంజ్డ్ ఇంటూ ఎ సెయింట్ ఒక పాపి పరిశుద్ధుడిగా ఎలా మార్చబడతాడు ఒక పాపి పరిశుద్ధుడిగా ఎలా చేయబడతాడు అది సత్క్రియల వలన అంటే మనము మంచి కార్యాలు చేస్తే మనం పరిశుద్ధులమైపోతామా మంచి పనులు చేస్తే పరిశుద్ధులమైపోతామా లేక ధర్మకార్యాలు చేస్తే దాన ధర్మాలు చేస్తే పరిశుద్ధులమైపోతామా ప్రియదేవుని పెట్టారు ఒక విషయాన్ని మీరు గమనించాలి స్వనీతిని బట్టి సొంత సొంత కార్యాలను బట్టి మనం ఎప్పుడూ కూడా పరిశుద్ధులుగా మార్చబడము ఒక వ్యక్తి ఎప్పుడు కూడా తన సొంత కార్యాలను బట్టి లేక తాను చేసే మంచి పనులు ధర్మకార్యాలను బట్టి పరిశుద్ధుడిగా మార్చబడదు లేక స్పష్టంగా తెలియచేస్తున్నాయి ఈ లోకంలో నీతిమంతుల యొక్క క్రియలు దేవుని దృష్టిలో ఎలా ఉన్నాయంటే మురికి గుడలు వలే ఉన్నాయంట మురికి గుడ్డల వలె ఉన్నాయి మరి ఒక పాపి పరిశుద్ధుడిగా ఎలా మార్చబడతారు ఇక్కడ ఈ సందర్భంలోనే మనం చూస్తే అపోస్తుల కార్యాలయ గ్రంథంలో పేతృగారు సువార్త ప్రకటించినప్పుడు అప్పుడు మూడు వేల మంది పాపులే కానీ దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే అంగీకరించి దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే విశ్వసించి తాము పాపులు అని ఒప్పుకున్నారో ఎప్పుడైతే ప్రభు ఇచ్చే పొందుకున్నారో అప్పుడు వారు పరిశుద్ధులుగా మార్చబడ్డారు దేవుని వాక్యం వల్ల పరిశుద్ధులుగా మార్చబడతారు దేవుని రక్తం వల్ల పరిశుద్ధులుగా మార్చబడతారు అవే యేసుక్రీస్తు యొక్క రక్తము మన పాపములను కడిగి మనల్ని పరిశుద్ధులుగా చేసే శక్తి కలిగిన రక్తం అందుకే మొదటి యోహరి పత్రికలో భక్తులు అన్నాడు మనము మన పాపములు ఒప్పుకొని ఎడలా మానవాడి పట్ల దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటో మనం తెలుసుకోవాలి ఒక పాపి పట్ల దేవుడు ప్రణాళికలు కలిగి ఉన్నాడు మనం మన ఆలోచనలు అన్నీ ఎలా ఉంటాయంటే మనము మంచివాళ్ళని మంచివాళ్ళు అంటాం గొప్పవాళ్ళని గొప్పవాళ్ళు అంటాం పరిశుద్ధుని పరిశుద్ధుడిని అంటాం పరిశుద్ధుడిని దగ్గరికి మనం చేర చేరతేస్తాం కానీ పాపిని మనం దూరం పెడతాం కానీ యేసుప్రభారు ఎవరి పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడంటే ఒక పాపి పట్ల ప్రణాళికను కలిగి ఉన్నాడు ఒక పాపి రక్షణ పొందాలని దేవుడు ఆలోచన చేస్తున్నాడు కనుక పాపి పాపిగా ఉండటం పాపంలో కొనసాగుతూనే చనిపోవటం దేవుని దేశం కాదు కానీ ప్రిలరా మన వాక్య భాగంలో రెండో అంశం ఏంటంటే ఒక పాపి పరిశుద్ధుడుగా మార్చబడాలి పేతురు స్వార్థను ప్రకటించినప్పుడు అందరూ పాపులే కానీ దేవుని వాక్యమును అంగీకరించి తామందరూ పాపులు అని గ్రహించి మూడు వేల మంది పాపక్షమాపణ పొంది పరిశుద్ధులుగా చేపడ్డారు మీకు ఒక విషయం చెప్పాను ఏ వ్యక్తి కూడా తన స్వనీతిని ఆధారంగా చేసుకున్న వలన నీతిమంతుడిగా మార్చబడడు లేక పరిశుద్ధుడిగా మార్చబడడు మరి ఒక వ్యక్తి పరిశుద్ధుడిగా ఎలా మార్చబడతాడు ఒక వ్యక్తి ఎలా నీతి మంత్రుడిగా మార్చబడతాడు ఒక పాపి పరిశుద్ధుడిగా మార్చబడాలంటే తన సొంత క్రియలు సొంత కార్యాలు తన మంచి నడవడిక తన ఆలోచన సరిపోతుందా ఈ విషయం మీకు రుజువు చేయడానికి బైబిల్లో ఒక సందర్భాన్ని మీకు తెలియజేస్తాను దేవాలయంకు ప్రార్థన చేయడానికి ఇద్దరు వెళ్ళారంట మనందరికీ సుపరిచితమైనటువంటి వాక్య భాగమే ఒక ఆయనేమో పరుసేయుడు పరుసేయుడు అంటే దేవుని ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వ్యక్తి ధర్మశాస్త్ర బోధకుడు ధర్మశాస్త్రం మీద ఎంతో జ్ఞానం నిష్ట కలిగిన వ్యక్తి అంట ఈ పరిసేయుడు ప్రార్థన చేయటానికి వెళ్ళాడు వీరితో పాటుగా మీకు అతను ఇటు చెప్తాను ఈయన స్నేహితుడో లేక తెలిసిన వ్యక్తితో ఈయన శంకరే అన్నారు ఈ శంకరు కూడా ప్రార్థన చేయటానికి వెళ్ళారు వీళ్ళిద్దరూ ప్రార్థన చేయటం ప్రారంభించారు మనందరికీ తెలుసు పరిశుడు ఎలా ప్రార్థన చేస్తున్నాడు అంటే అతిశయంతో ప్రార్థన చేస్తున్నాడు గర్వంతో ప్రార్థన చేస్తున్నాడు ఏమాత్రము దేవునికి లోపడకుండా తాను ఎంతో అన్నట్లుగా ఎలా ప్రార్థన చేస్తున్నాడో తెలుసా పరిశేడు ప్రార్థన మొదలుపెట్టి అంటున్నాడు ప్రభా నేను నీకు దర్శన భాగాలు ఇచ్చాను నాయనా నేను నీకు ప్రథమఫలాలు ఇచ్చాను ప్రభా నేను ఎంతో ప్రార్థన పనును ప్రభా నేను ఎన్నో ఉపవాసాలు ఉంటున్నాను నాయనా అని అంటూ తనలో ఉన్న గొప్పతనాన్ని చెప్పుకుంటూ తనలో ఉన్న సొంత నీతిని దేవుడికి తెలియచేస్తూ పక్కన ప్రార్థన చేస్తున్నాడు చూసారా ఈ శంకరి ఆ వ్యక్తిని తృణీకరిస్తున్నాడు యేసు ప్రభు ప్రారంభంలో ఈ ఉపమాన ప్రారంభంలోనే ఒక మాట చెప్పారు ఈ ఉపమానాన్ని ఉద్దేశించి ప్రభు చెప్పిన మాట ఏంటంటే కొందరంట తమ్ము తామే నీతిమంతులుగా ఎంచుకుని ఇతరులను తృణీకరిస్తారంట ఈ పరిశుభ్ర ప్రార్థన అంతా ఎలా ఉంది ఏమని చేస్తాడు ప్రభు నేను గొప్పవాడును నేను పరిశుద్ధుడు నేను నీతిమంతుడును నేను ధర్మకార్యాలు చేశాను నేను ఎంతో పూజలు చేశాను ఎన్నో ఉపవాసాలు ఉన్నారు దశమ భాగాలు దేవునికి కానుకలు నేను ఇస్తున్నానని తను గొప్పవాడని తన స్వనీతిని దేవునికి తెలియజేస్తున్నాడు ప్రార్థన చేస్తున్న తనతోటి సహోదరుడు సోదరుడు లేక శంకరి విషయంలో శంకర్ అన్నాడు అయ్యా ఈ శంకరి వ్యభిచారి అన్నాడు సరే ఈయన ప్రార్థన ఎలా ఉంటే శంకరి దేవుని పెట్లారా ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి శంకరి చేస్తున్న ప్రార్థనలో ఉన్న లోతైన ఆత్మీయ అనుభవాన్ని ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి మనం కూడా సంఘంలో దేవుని పరిచయకు సహకరిస్తున్నాం మనం కూడా దేవుని పరిచయకు ఎన్నో కానుకలు ఇస్తున్నాం దేవుని కోసం ఎన్నో గొప్ప కార్యాలు చేసి ఉండవచ్చు ఎంతో ప్రార్థనలు చేసి ఉండవచ్చు కానీ మన స్వనీతి ఎప్పుడు మనలను నీతి మంత్రిగా మార్చదు మన సొంత కార్యాలు మన స్వనీతి మన మనలను పరిశుద్ధులుగా చేయదు ఒక పాపి పరిశుద్ధుడిగా మార్చబడాలంటే అతను చేయవలసిన పని ఒకటే ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి ప్రభువా నేను పాపిని అని పాపక్షమాపణ పొందాలి పశ్చాత్తాపం పొందాలి రెపెంటెన్స్ అంటారు పశ్చాత్తాపం అంటే ఏడవటం కాదండి కొంతమంది ఏడుస్తున్నట్టుగా కనపడతారు దేవుని బిడ్డారు పశ్చాత్తాపం అంటే కన్నీరు కాచటం కాదు ఏడటం కాదు పశ్చాత్తాపం అంటే మార్పు చెందటం పరిచయంలో ఏం మార్పు ఉంది అహంకారం తప్ప నేను యోగ్యుడను కాదు నేను పరిశుద్ధుడను కాను నేను ప్రార్థన పరుడు కాదు నేను పాపిని అన్నాడు సొంకరి ప్రార్థన చేస్తాడు ప్రభా నేను పాపిని పాపినైనా నన్ను కరుణించయ్యా అన్నాడు ఇంతకు ఇద్దరు ప్రార్థనలో దేవుడు ఎవరు ప్రార్థన అంగీకరించాడు మీరు గెస్ చేయగలరా మీరు ఊహించగలరా పరిసేను ప్రార్థన దేవుడు అంగీకరించాడా లేక శుంకరి ప్రార్థన అంగీకరించాడా ఖచ్చితంగా శుంకరి ప్రార్థన దేవుడు అంగీకరించాడు ఏ శంకరైతే ప్రభు నేను పాపిని అన్నాడో ఆ శంకరి ప్రార్థన దేవుడు అంగీకరించాడు కనుక దేవుని ప్రణాళికలో నాలుగు మాటలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను మీకు చెప్పాను కదా మొదటి మాటగా పాపి రెండవదిగా ఆ పాపి రెండు పరిశుద్ధుడు అవ్వాలి మూడవదిగా పరిశుద్ధుడు పరిపూర్ణుడు అవ్వాలి సంపూర్ణత్వం సంపాదించుకోవాలి ప్రే దేవుని పిల్లలారా దేవుని బిడ్డలారా గ్రహించండి ఒక విషయం మనం పాపులను పరిశుద్ధులుగా మార్చి మార్చబడితే సరిపోతుందా కేవలం పరిశుద్ధులుగా మార్చబడితే సరిపోతుందని అంటే యేసుప్రభ చెప్పిన ఉపమానంలో ప్రభువారు పది మంది కనికుల గురించి చెప్పారు ఆ పది మంది కనికలు ఐదుగురు బుద్ధిమంతు బుద్ధి కలిగిన వారని ఐదుగురు బుద్ధి లేని వారని ప్రభు చెప్పారు ఈ పది మంది కనికలే ఈ పది మంది కనికలు పరిశుద్ధులకు సాదృశ్యమే కానీ పది మందిలో పది మంది కనికల్లో ఐదుగురు మాత్రమే ఎత్తబడినట్లుగా ఎత్తబడిన సంఘానికి సాదృశ్యంగా మిగిలిన ఐదుగురు విడవబడిన సంఘానికి సాదృశ్యంగా ఎందుకు కనపడుతున్నారు ఎందుకు కనపడుతున్నారంటే ఒక వ్యక్తి రక్షణ పొందడానికి పరిశుద్ధత సరిపోతుంది కానీ ఆ వ్యక్తి ప్రభు రాకడంలో ఎత్తబడాలంటే ఆ వ్యక్తికి పరిశుద్ధతో పరిశుద్ధతతో పాటు సిద్ధపాటు ప్రిపరేషన్ కూడా కావాలి అంటే మనము సంపూర్ణమవ్వాలి దేవుని దృష్టికి ఒకప్పుడు పాపులమే వాక్యం చేత పట్టబడి మారు మనసు పొంది పాపక్షమాపురం పొంది బాప్తిజం పొంది పరిశుద్ధులుగా మార్చబడ్డాం పరిశుద్ధులుగా మార్చబడితే సరిపోతుందా సరిపోదు పరిశుద్ధులుగా పిలువబడుతున్న మనము పరిపూర్ణలుగా మార్చబడాలి సంపూర్ణత్వాన్ని సంపాదించుకోవాలి ఈ లేఖన భాగంలో ఆది సంఘము స్థాపించబడినప్పుడు మనము ఆది అపస్తుల కార్యాలయ గ్రంథం చూస్తున్నాం రెండో ఉద్యానం నలభై ఒకటి నుంచి నలభై ఐదు వచ్చాల్లో మూడు వేల మంది ఒకప్పుడు పాపులే ఈ మూడు వేల మంది దేవుని వాక్యాన్ని అంగీకరించి పేతురుగా చెప్పిన స్వార్తను అంగీకరించి ప్రభువును నమ్మి మారుమని పొంది బాప్తిజం పొందారు బాప్తిజం పొందిన తర్వాత రెండవ మాటగా పాపులు పరిశుద్ధులుగా మార్చబడ్డారు మరి ఈ పరిశుద్ధులు పరిపూర్ణలైన అయినట్లుగా మనకు ఎలా కనపడుతుంది పరిశుద్ధులుగా పిలువబడుతున్న ఈ మూడు వేల మంది సంపూర్ణత్వాన్ని పొందుకున్నారు పరిపూర్ణలుగా చేపడ్డారని మనకు ఎలా అవగాహన అవుతుందంటే ఆ వాక్య భాగంలో మనం చూస్తే నలభై రెండో వచ్చిన ఒకసారి మనం చూద్దాం అక్కడ రాయబడిన మాట ఏంటంటే వీరు అపోస్తుల బాధ ఎందును సహవాసం అందును రొట్టె విరుచేందును ప్రార్థన చేయటందును ఏడత ఉన్నారు వీరు సంపూర్ణలు అయ్యారని ఎలా చెప్పగలము కొంతమంది ఏదో వస్తున్నామంటే వస్తున్నాం అన్నట్టుగా నామకార్థ క్రైస్తలుగా వచ్చి సంఘంలో కూర్చుంటారు మందిరంలో కూర్చుంటారు మీకు ఒక మాట తెలియచేయాలి పరలోకానికి వెళ్ళేవారు ఎవరో తెలుసా దేవుని రాజ్యాన్ని పొందుకునేవారు ఎవరో మనం తెలుసుకోవాలి బైబిల్ గ్రంథంలో పేర్లు పెట్టుకున్నవారు పరలోక రాజ్యానికి వెళ్ళరు పేతురనో యోహోనో యాకోబనో తోమానో పెట్టుకుంటే క్రైస్తవ పేర్లు పెట్టుకుంటే సరిపోతుందా పరలోకానికి కంటే క్రైస్తవ పేర్లు పెట్టుకుంటే కాదు పోనీ క్రైస్తవులుగా పిలువబడితే సరిపోతుందా గమనించాలి నామకాదపు క్రైస్తవులు దేవుని రాజ్యానికి వెళ్ళనే వెళ్ళరు నిజ క్రైస్తవులు ఎవరు అంటే మారు మనసు పాపక్షమాపణ పొందినవారు కొంతమంది మందిరానికి వచ్చినప్పుడు నేమ్ సేఫ్ క్రిస్టియన్గా నామకార్థపు క్రైస్తవులుగా వచ్చి కూర్చుంటారే కానీ వారు సంపూర్ణత్వాన్ని పొందుకున్నారో లేదో ఆత్మ పరిశీలన చేసుకోరు ఒక ఒక నా ఒక నేమ్సే క్రిస్టియన్స్గా నామకార్థంగా వచ్చి క్రైస్తవులుగా కూర్చుంటూ ఆరాధనలో పాల్గొంటూ ఫర్నిచర్లో పాల్గొని వెళ్ళిపోతే సరిపోతుందా అంటే సరిపోరు ఒక పాపి పరిశుద్ధుడిగా మార్చబడితే సరిపోతారా అంటే సరిపోరు పాపి పరిశుద్ధుడిగా మార్చబడటం ఎంతో ముఖ్యమో ఆ పరిశుద్ధుడు పరిపూర్ణుడిగా చేయబడాలి ఆది సంఘం స్థాపించబడినప్పుడు మూడు వేల మంది రక్షణ పొందినప్పుడు మూడు వేల మంది పరిశుద్ధులుగా మార్చబడినప్పుడు ఇక సరిపోతుంది లేని వాళ్ళు అనుకోలేదు వాళ్ళు చేసిన పని ఏంటి వారు సంపూర్ణులు అయ్యారు వారు పరిపూర్ణులు అయ్యారని ఎలా చెప్పగలమంటే నలభై రెండవ వచ్చులంట వారంటే అపోస్తుల బాధ ఎందున సహవాసం అందును రొట్టె విడిచుటేందును ప్రార్థన చేయటందును ఎడతెగక కొనసాగారని ఉంది ఇందాగా మీకు ఒక అంశం జ్ఞాపకం చేశాను మనము రక్షణ పొందటానికి మారు మనసు పాపక్షమాపణ అనే అనుభవాలు పొందుకుంటే సరిపోతుంది రక్షణ పొందినట్టే కానీ ఏసే వస్తానని చెప్పాడుగా నేను అని చెప్పాడుగా ప్రభు రాబోతున్నాడు అన్న మాట వాస్తవమే కదా రక్షించబడటానికి మారు మనసు సరిపోతుంది కానీ రాకడలో ఎత్తబడాలంటే సంపూర్ణత్వం మనం పొందుకోవాలి ఎలాగంటే ఇలాగే వీరంట వాక్యం ఎదుగుతున్నారంట ప్రార్థనలు ఎదుగుతున్నారంట ప్రభు బలలో పాల్గొంటున్నారంట ఎడతెగక కొనసాగుతున్నారంట దేవుని సహవాసాన్ని కలిగి ఉన్నారు కనుక మనము సంపూర్ణంగా పిలువబడాలి అంటే ప్రియ దేవుని బిడ్డారా ప్రార్థనలో కొనసాగే క్రైస్తవులుగా ఉండాలి దేవుని సహవాసాన్ని కలిగి ఉండవలసిన క్రైస్తవులుగా ఉండాలి చాలామంది క్రైస్తవులుగా పిలువబడతారు దేవుని పిల్లగా పిలువబడతారు కానీ దేవునితో సహవాసాన్ని కలిగి ఉండలేకపోతున్నారు దేవునితో సహవాసం కలిగి ఉండాలంటే అర్థం ఏంటి రోజు ప్రార్థన చేయాలి రోజు వాక్య ధ్యానం చేయాలి దేవుని మందిరానికి వెళ్ళాలి దేవుని సేవకులతో సహకరించాలి దేవుని పనుల్లో పాల్గొనాలి అప్పుడు మనం దేవునితో సహవాసాన్ని ఉన్నట్లే ఎప్పుడైతే మనం చూస్తున్నాం ఆది సంఘము అపోస్తుల బోధ ఎందునూ సహవాసం అందును రొట్టె ఎందును ప్రార్థన చేయటంందును కొనసాగుతున్నారని ఉంది కదా ఈ వీరు మన వాక్య భాగంలో మూడో భాగంగా సంపూర్ణులు అని చెప్పగలం పరిపూర్ణులు అని చెప్పగలం ఎందుకంటే వారిలో ప్రార్థన ఉంది వాక్యం ఉంది దేవునితో సహవాసం ఉంది ప్రభు బల అనే అనుభవం ఉంది ప్రియులరా ఒక పాపి పరిశుద్ధుడిగా మార్చబడితే సరిపోతుందా కాదు పాపి పరిశుద్ధుడిగా మార్చబడాలి ఆ పరిశుద్ధుడు పరిపుణిగా మార్చబడాలి ఆఖరిగా అప్పుడు ప్రతి భయం కలిగిను మరియు అనేక మహత్కర కార్యములు సూచక్రియలు అపూస్థలు జరిగిను విశ్వసించిన వారందరూ ఏకంగా కూడి తమకు కలిగినంత సమిష్టిగా ఉంచుకొని రే గాక వారు తమ స్థిర చిరాస్తులన్నీ అమ్మి వాటన్నిటిని తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు ఆఖరిగా నాలుగో అంశంగా సహకారులుగా మారారు పరిచరలో మూడు వేల మంది ఒకప్పుడు పాపులే మొదటి మాట వాక్యం విని వాక్యాన్ని అంగీకరించి రెండోది పరిశుద్ధులుగా చేయబడ్డారు మూడోది ఎప్పుడైతే ప్రభు బలలో పాల్గొంటూ దేవునితో సహవాసం కలిగి ఉంటూ అపస్తుల బోధ వింటూ అంగీకరిస్తూ ప్రార్థనలో కొనసాగుతున్నారో మన వాక్య భాగంలో మూడు అంశంగా వారు ఎలా మారంటే పరిపూర్ణులుగా మారారు మనము పాపులం పరిశుద్ధులుగా మార్చబడి పరిశుద్ధులమైన మరణం దేవుని దృష్టిలుగా దేవుని దృష్టిలో పరిశుద్ధ పరిపూర్ణులుగా మనం మార్చబడినప్పుడు పాపి పరిశుద్ధుడుగా పరిశుద్ధుడు పరిపూర్ణంగా మార్చబడితే సరిపోతుందా కాదు ఆ వ్యక్తి ఆఖరిగా దేవుని పనికి సహకారులుగా ఉండాలి ప్రీతిలో పెట్టి మూడు వేల మంది రక్షణ పొందిన వెంటనే ఎన్నో సంవత్సరాలు వారు గడువు తీసుకోలేదు కానీ వెంటనే దేవుని పరిచర్ యొక్క భారాన్ని గ్రహించి పరిచర అవసరముల నిమిత్తము ఎంత గొప్ప సమర్పణ దేవునికి దేవునికి కానుకలిచ్చారంట ఎలా ఇచ్చారో తెలుసా తమకు కలిగినవన్నీ కూడా స్థిర చిరాస్తులను అమ్మేశారు ఆ డబ్బంతా తీసుకెళ్ళి అపోస్తుల పాదాల దగ్గర పెట్టాయా పరిచరుకు వాడండి అని ఇచ్చేశారు సువార్త పనికి మేము సహకరిస్తున్నాం సువార్త పని కోసం వాడండి అనే డబ్బు ఇచ్చేశారు అంటే వారు నాలుగో మాట సువార్త పనికి సహకారులుగా మారారు ప్రీ దేవుని మీరు ఎంత సహకరిస్తున్నారు మీ సంఘానికి మీ సేవకుడు చేస్తున్న పరిచరుకు మీరు ఎంత ఆర్థిక సహాయాన్ని ఇస్తున్నారు తన సహకారాన్ని ఇస్తున్నారు ఎంత పరిచయ చేస్తున్నారు ఎంత పని చేస్తున్నారు ఆత్మ పరిచయం చేసుకుంటే రక్షణ పొందిన ఈ మూడు వేల మంది ఏ రీతికైతే స్వార్థ పనికి సహకరించి తమ పాస్తులను నమ్మి ప్రభు పాద భక్తులు పాదలీకరికి సహకరించే సహకారులుగా ఈ సందర్భాలని ఈ ఆది సంఘంలో మనం చూస్తున్నాం వారు పాపులు వాక్యం విని పరిశుద్ధులుగా మార్చబడ్డారు క్షమాపణ పొంది పరిశుద్ధులుగా మార్చబడ్డారు రెండోది మూడోది ప్రార్థన సహవాసం దేవుని వాక్యము బోధలో కొనసాగుతూ పరిచరులో కొనసాగుతూ రొట్టెలో కొనసాగుతూ దేవుని సహవాసాన్ని కలిగి వారు మూడోది పరిపూర్ణంగా మార్చబడ్డారు ఆఖరిగా ఏసే పనిలో దేవుని పనిలో దేవుని పరిచయలో వారు సహకారులుగా మార్చబడ్డారు సంఘాన్ని ఉద్దేశించి మీరు ఈ లోకానికి వెలుగే ఉన్నారని చీకట్లో నేకులను వెలుగులోకి నడిపించాలి దేవుని పనికి సహకరించే సహకారులుగా మనము ఉండాలి అతి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమెన్